విజయనగరం ప్రశ్నించే తత్వంతోనే విద్యార్థుల జీవితాల్లో వెలుగు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను తీర్చిదిద్దారు. ప్రయాణ సమయాల అందులకు ఉపయోగపడే విధంగా పరికరాలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులపై పాములు దాడులు చేయకుండా సహకరించే కర్ర లాంటి పరికరం ప్రదర్శనలో ఉంచగా కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. దాని పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు సేంద్రీయ వ్యవసాయ విధానాలు, భూసార పరిరక్షణ, సోలార్ సిస్టమ్, నడక మార్గాల్లో ప్రత్యేక మెట్లను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి, స్టార్టప్లు, కొత్త యాప్ల రూపకల్పన తదితర అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు చోపరలను ఆలోచింపజేశాయి, విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈఓ లింగేశ్వర రెడ్డి, డిప్యూటీ డీఈఓలు వాసుదేవరావు, తిరుపతి నాయుడు, డిసిఈబి సెక్రటరీ సన్యాసరావు, సెయింట్ అన్స్ పాఠశాల హెచ్ఎం సిస్టర్ లూద్ మేరీ, సైన్స్ కోఆర్డినేటర్ కృష్ణారావు, న్యాయ నిర్ణేతలు, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనము ఆ సెలక్షన్ ప్రాతిపదికగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ డిస్టిక్ సైన్స్ లెవెల్ నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో దాదాపుగా మనకు 135 ప్రాజెక్టులు మనకు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల నుంచి వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా మరి సైన్స్ ప్రాజెక్టుకి సంబంధించి మనము పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ కలిగించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు ఒకత ఉంది. కాబట్టి మరి ఈనాటి ప్రదర్శనలో మనము తీసుకున్నటువంటి ఎక్కడ ఏ విధమైనటువంటి అమరికలు లేనటువంటి ప్రతిభ కలిగినటువంటి ప్రాజెక్టులను ఐడెంటిఫై చేసి స్టేట్కు మనం పంపించేదానికి ఈనాడు ఒక జడ్జిమెంట్ అనేది మనకు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఆ నవకల్పనలకు విద్యార్థులు తీసుకురాగలుగుతారని ఆశిస్తామని. అదేవిధంగా మన టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం, వాటికి సంబంధించి కూడా మనము మంత్ వైజ్ ఈ శాస్త్ర జిల్లా వ్యాప్తంగా 170 వరకు ఇన్స్పైర్ మనకు మేడం, ఇన్స్పైర్ మనకు అనేది మనకు 170 వచ్చి ఉన్నాయి మేడం ఈ సంవత్సరం. అది కూడా మనకు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి. గురువులందరికీ శుభోదయం అండి, అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీర్వచనాలు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కూడా, ఈ సైంటిఫిక్ ఫెయిర్ అనే దానికి సెలెక్షన్ అయ్యామా లేదా అన్నది కాదండి ముఖ్యం. మనకి ఇన్ని స్కూళ్ళ మధ్యన కేవలం 135 మాత్రమే ప్రదర్శన తర్వాత సంపాదించిందంటే కొంచెం గురువులందరూ కూడా ఒక్క మార్పు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. క్లాస్కి వచ్చారా, కూర్చున్నారా, ఆ పాఠం చదివారా, మార్కులు ఎన్ని వచ్చినాయి, దీంతోనే మనకి సంవత్సరం అంతా వెళ్ళిపోతుంది. అది సర్వసాధారణం అయినప్పటికీ కూడా ఏమి చదువుతున్నారో దాని మీద ఆసక్తి తీసుకొని అనగరొక్కకండి, మీరు ఎంకరేజ్ చేయండి, సరైన పాత్రలో పెట్టండి. అందరికీ కూడా ఈ సమాజం మొత్తానికి కూడా చిన్న ఆలోచన ఏమో ఎక్కడికి తీసుకెళ్ళగలతో తెలియదు, ఎందుకు దారితీస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఈ సందర్భం ఇదైనప్పటికీ దీంతో ముగియకుండా ఈ వేసవకాల సెలవుల్లో ఇలాంటి వర్క్షాప్స్ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఒక ఆటవైపు ఒక మంచి ఆలోచన అక్కడ కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఈ ప్రదర్శనకు వచ్చిన ఈ రికార్డింగ్ కూడా చూపించవచ్చు. వేసవిలో ఎండల్లో తిరుక్కోకుండా మనకి కూడా ఒక మంచి కార్యక్రమం చేసిన అనుభూతి వస్తుంది, వాళ్ళకు కూడా ఆ టైం యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ఈ ఇది ఒక జస్ట్ ఒక అలార్మ్ క్లాక్ అనుకొని ఈ ప్రోగ్రామ్ని మనం ముందు తీసుకెళ్ళాలి కానీ పెట్టి సైన్స్ టీచర్స్ అందరినీ కూడా ఒక కంగ్లామరేషన్ మీద ఏర్పరిచి అక్కడి నుంచి మనం కనుక ఇది ముందు తీసుకెళ్తే నెక్స్ట్ ఇయర్ మీరు నింపగలిగింది. అది స్కూల్లోనే చేయాలండి.